केंद्र कैबिनेट समावेशानिकी केंद्र मंत्री किशन रेड्डी हाजर कालेदु प्रस्तुतम आयन ढिल्लीलोनी अधिकार निवासंलो उन्नारु इप्पटिवरकु मंत्रित्व शाख अधिकारुलु कूडा किशन रेड्डी इंटिकी वेल्ललेदु दांतो आयन मंत्री पदवीकी राजीनामा चेस्तारनि समाचारम् किशन रेड्डी मीडिया तो మాట్లాడేందుకు కూడా ఇష్టపడట్లేదు నిన్ననే ఆయనకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్ అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు కిషన్ రెడ్డి అసలు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు కిషన్ రెడ్డి మౌనాన్ని ఏ విధంగా చూడాలి ముందు నుంచి ఆయనకి కేంద్ర మంత్రి పదవి వదులుకోవడం ఇష్టం లేదు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కూడా ఇష్టం లేదు ప్రస్తుతం ఆయన కేంద్ర కేబినెట్ మీటింగ్ కి కూడా హాజరు కాలేదు ఢిల్లీలోనే ఉండి కూడా ఎలా చూడాలి ఈ ఎపిసోడ్ మొత్తం ఎస్ దీని రెండు రకాలుగా చూడొచ్చు స్వాతి ఏదైతే కిషన్ రెడ్డి తన నివాసంలో ఉండి కూడా ఇప్పటివరకు తను హాజరు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేబినెట్ సమావేశం ఇప్పటికే ప్రారంభమైంది ఏదైతే ప్రారంభమైనటువంటి సమావేశానికి తను హాజరు కాలేదు వాస్తవానికి నిన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఉటౌటిన ఢిల్లీకి రావడం వెనుక కూడా కారణం ఇదే మనం చూస్తున్నాము ఇక్కడ మినిస్టర్ ఆఫ్ కల్చరల్ టూరిజం అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ సో తనకున్నటువంటి శాఖలు దాంతో పాటు అశోక రోడ్ 6 లో తను ఉంటారు సో దానికి సంబంధించి సో ఇప్పుడైతే ఒక ఆఫీసర్లకు సంబంధించినటువంటి వెహికల్ గాని అతని కార్యాలయంలో పని చేసేటటువంటి వాళ్ళకి సంబంధించింది సో వస్తుంది వాళ్ళు కూడా బయటికి వెళ్లిపోతున్నారు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటివరకు ఎవరు కూడా ఇక్కడ అధికారులు అంటే మామూలుగా కిషన్ రెడ్డి ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి అంటే ఏదైతే ఈ టూరిజం కు సంబంధించినటువంటి వాళ్ళు కావొచ్చు కల్చర్ కు సంబంధించినటువంటి వాళ్ళు కావొచ్చు లేదంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా కిషన్ రెడ్డికి బ్రీఫింగ్ ఇచ్చేందుకు ఇక్కడికి వస్తారు కానీ ఇప్పటివరకు వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడికి చేరుకోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎందుకు కిషన్ రెడ్డి ఇప్పటివరకు కేబినెట్ కు వెళ్ళలేదని దాని మీద కూడా కొంత చర్చ సాగుతుంది వాస్తవానికి ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా అతనికి బాధ్యతలు ఇచ్చి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత సో ఖచ్చితంగా ఏదైతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది సో దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయని తెలుస్తుంది వాస్తవానికి ఉదయం 10:30 వరకు అంటే ఏదైతే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఒక్కొక్కరు బయటికి వెళ్లిపోతూనే ఉన్నారు మనం చూస్తున్నాము ఏదైతే కిషన్ రెడ్డి నివాసంలోంచి ఉన్నటువంటి మరికొంతమంది అధికారులు సైతం అంటే ఏదైతే తన కార్యాలయంలో పని చేసేటటువంటి వాళ్ళు సైతం బయటికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి కిషన్ రెడ్డి నివాసం వద్ద మొత్తం స్తబ్దుగా కనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా కాస్త అడవిడి ఉంటుంది మూడు శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ బీజేపీలో ఒక విధానం ఉంది కేంద్ర విధానం ఏదైతే ఎవరికైనా సరే రెండు పదవులు ఉండవు ఒక పదవి మాత్రమే ఉంటుంది కానీ కిషన్ రెడ్డికి ఎప్పుడైతే అధ్యక్ష పదవిని ఇస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కిషన్ రెడ్డి విషయంలో మాట్లాడేందుకు విముఖత చూపారు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడలేదు సో దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో అధికారికంగా బాధ్యతలు చేపట్టకపోవడం వల్లనే కావచ్చు అధ్యక్షుడిగా ఇంకా అధికారికంగా ఛార్జ్ తీసుకోలేదు అందుకోసమే అతను మాట్లాడి ఉండకపోవచ్చనే దాని మీద చర్చ జరిగింది సో ఇప్పటికైతే పిఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది సో తను అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోలేదు కానీ ఏదైతే తను ఏదైతే కేబినెట్ సమావేశానికి హాజరవుతారని చెప్పి వచ్చాడు ఇప్పుడు లోపల వెళ్తున్నటువంటి వ్యక్తి ఇతను కూడా ఏదైతే కార్యాలయంలో పనిచేసేటటువంటి ముఖ్య అధికారిగా చూస్తాము సో అతను కూడా ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారు గేట్లోకి లోపలికి ఎవరినైతే రానివ్వట్లేదు సో ఈ పరిస్థితిలో అభి సాబ్ అందరే రైట్ వాళ్ళు సైతం అంటే ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు వీళ్ళకు జారీ చేశారు ఎవరు కూడా లోపల కిషన్ రెడ్డి ఉన్నారని చెప్పి చెప్పొద్దు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో లోపలికి ఎవరిని కూడా మీడియా వాళ్ళని ఆలోచేయద్దు ఇతర ఎవరిని విజిటర్స్ని కూడా ఆలోచేయద్దని చెప్తున్నారు కొంతమంది పనిచేసే వాళ్ళు సైతం బయటనే ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో సో కేబినెట్కి కిషన్ రెడ్డి రాజీనామా చేశారా అనే దాని మీద కూడా కొంత ప్రచారం ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికైతే కిషన్ రెడ్డి కార్యాలయం స్తబ్దుగా ఉండడం కిషన్ రెడ్డి తన నివాసానికి అంటే రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి తన నివాసంలో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఉంటుంది తన నివాసం ఉంటుంది సో ప్రస్తానికైతే తన నివాసానికే పరిమితమయ్యారు తన కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరితో కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు మొదట అంటే ఏదైతే రాష్ట్రానికి పంపిస్తామో అధ్యక్షుని చేస్తాం అన్నప్పుడే కిషన్ రెడ్డి విషయాన్ని కొంత వ్యతిరేకించారు అంటే తాను గతంలోనే పని చేశాను ఇప్పటికిప్పుడు వెళ్ళి రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పడం వీటి విషయంలో కూడా తను చేయలేనని చెప్పి కూడా
కిషన్ రెడ్డి స్పష్టం చేశారని చెప్పారు సో ఈ పరిస్థితుల్లో కిషన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంతే కాదు క్యాబినెట్ కు హాజరు కాకపోవడం విషయంలో కూడా ఎటువంటి స్పష్టతను ఇస్తారు అంటే ఆరోగ్యం బాగాలేదని చెప్తారా లేదంటే మరో కారణం చెప్తారా లేదంటే నిజంగా రాజీనామా చేసే పరిస్థితులు ఉన్నాయా క్యాబినెట్ మంత్రికి అనేది మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంది స్వాతి అంటే రాజు ఇప్పటివరకు ఆయన అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోపోయినప్పటికీ హైకమాండ్ ఆయన అధ్యక్షుడిగా నియమించింది కాబట్టి తెలంగాణ బీజేపీకి అట్లీస్ట్ ఆయన స్పందన తెలియజేస్తే బాగుండేది కానీ ఆయన ఇప్పటివరకు మాట్లాడకపోవడం ఎలా చూడాలి ఈ సైలెన్స్ ఎప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది నిజంగా పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగానే ఉంది పార్టీలో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ మీడియాతో మాట్లాడడానికి ముందుకు రావట్లేదు సో ఇప్పుడు అధ్యక్షుడిగా నియమితుడైనటువంటి కిషన్ రెడ్డి అతను కూడా నిన్న రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కావచ్చు లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరినటువంటి సందర్భంగా కావచ్చు మీడియాతో మాట్లాడడానికి ముందుకు రానటువంటి పరిస్థితి కనిపించింది సో అతని మౌనం వెనక కారణాలు ఏంటి అనేది మాత్రం కొంత స్పష్టత రావట్లేదు సో ఈ పరిస్థితుల్లో కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అంటే పార్టీ అధినాయకత్వం నుంచి ఇంకేమైనా క్లారిటీ కోరుకుంటున్నారా లేదంటే తనకు పదవిని కూడా అంటే మంత్రి పదవిని కూడా కంటిన్యూ చేయాలనేమన్నా ఆశిస్తున్నారా సో ఇవన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా అంటే ఎవరునైతే అధ్యక్షుడిగా నియమకం చేసి ఉత్తర్వులు ఇస్తారో వాళ్ళు తమ ఉన్నటువంటి మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది సో వెంటనే మీరు మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం నుంచి కిషన్ రెడ్డికి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది సో దానికి అనుగుణంగానే తను రాజీనామా చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది అందుకోసమే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరు కానటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా అర్థమవుతుంది స్వాతి రైట్ రాజు థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్